ఓకే ఈసారి అంటే మీరు చేసిన సర్వేని బట్టి జనసేన వల్ల మ్యాక్సిమం ఒక ట్వంటీ టు థర్టీ శాతం ఓట్ బ్యాంకింగ్ అనేది చేయలేదని చెప్పవచ్చు నెక్స్ట్ ఎలా ఉండవచ్చు నెక్స్ట్ టైం ఒకవేళ అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉండబోదు సార్ అరౌండ్ టెన్ పర్సెంట్ అటు ఇటుగా ఉంటుంది ఓవరాల్ అంటే జనసేన పోటీ చేసిన ఇంటికి బీఎస్పీకి ఇచ్చారు కొన్ని కమ్యూనిస్ట్కి ఇచ్చారు కదా ఓన్లీ జనసేన ప్రభావం మటుకు టెన్ పాయింట్ టెన్ పర్సెంట్ పైనే ప్రభావితం చూసి ఓట్ బ్యాంక్ తీసుకుంటారు సార్ ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు నేనే కదా సార్ మామూలుగా అన్ని సర్వే కంపెనీలు జీరో ఎక్కువ ఇస్తూ ఉంటారు మినిమం జీరో మినిమం జీరో ఎక్కువ జనసేనకి నేను నా తెలిసి వేరే సర్వేసుకుని నేను చూసిన వాటిలో మటుకు సెవెన్ నుంచి థర్టీన్ దాకా వస్తుందని చెప్పింది మన ఒక్కరమే మినిమమ్ సెవెన్ అంటే టెన్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఇంతకుముందు ఫస్ట్ టెన్ టు ట్వంటీ అన్నాం ఆ మధ్యలో ఇప్పుడు టెన్ కంటే తగ్గే అవకాశం ఉంది సెవెన్ నుంచి థర్టీన్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు జీరో అనేది వాళ్ళకి అంటే అసలు అవకాశం లేదు సార్ జీరో వస్తుంది అనే దానికి అవకాశం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ అంటే మినిమం జీరో ఉంటుంది కదా సార్ మినిమం అనేది వాళ్ళు జీరో ఇస్తారు జీరో నుంచి ఒకటి లేదా జీరో నుంచి రెండో ఇస్తున్నారు మామూలు ఎక్కువ మంది ఇప్పుడు జనసేన ఇప్పుడు ధర ఆలోచిస్తారు సార్ ఇప్పుడు ఐదు ఐదు వస్తాయ లేదా మూడు వస్తాయా రెండు వస్తాయి అనేది వాళ్ళు కంటిన్యూస్గా నిలబడగలిగితే ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్కి ఖచ్చితంగా ఒక నలభై స్థానాల్లో ఖచ్చితంగా ప్రభావితం చూపించగలదు సార్ మీరు జస్ట్ జస్ట్ విత్ స్టాండ్ అయ్యి వాళ్ళకి నమ్మకం కలిగించగలిగితే ఎందుకంటే పోయినసారి ప్రజారాజ్యం ఎఫెక్ట్ వల్ల చాలామంది పెద్దవాళ్ళు మీ అన్నయ్య వచ్చి ఏం చేశారని చెప్పి ఆ ఓట్ బ్యాంకింగ్ మారలేదు స్టిల్ విత్ టీడీపీ ఆర్ స్టిల్ విత్ వైసీపీ ఓన్లీ యూత్ ఓట్ బ్యాంకింగ్ మటుకు బాగా బలంగా మారింది అంటే పెద్దవాళ్ళు కూడా మారింది అసలు మారలేదు అని కాదు ఎక్కువ శాతం వరకు అదే మీరు విత్ స్టాండ్ అవ్వగలిగితే స్టిల్ దే కెన్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ యూ కెన్ టర్న్ ద కంప్లీట్ ఓట్ బ్యాంకింగ్ సో మీకు నలభై యాభై స్థానాల మటుకు బలంగా ఖచ్చితంగా పోటీ ఇచ్చే స్థానం కలుగుతాయి ఉండగలిగితే ఐదు స్థానాలు మీరు రకరకాల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఆ ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అది మూడు వచ్చిన అలాగే ఉంటుంది ఐదు వచ్చిన అలాగే ఉంటుంది పది వచ్చిన అలాగే ఉంటుంది జనసేన వాళ్ళు ఇక్కడ బాగా దెబ్బ పడింది ఏ పార్టీకి అంటారు వైఎస్ఆర్సీపీ లేకుంటే టీడీపీకా అది సార్ అంటే పోయింది సార్ మీరు ఓట్ బ్యాంకింగ్ దేంతో కంపేర్ చేసుకుంటారని అనుబట్టి సార్ కోర్గా అయితే మాటకు ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ కాపులది కాపులు అనుకున్నాను అనుకోండి కాపులే అని కాదు మామూలుగా ఆ ఓట్ బ్యాంకింగ్ పడ్డ ఓడ్లు ఎక్కువ కాపులు అన్నారనుకోండి ఆ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కాంగ్రెస్ వోట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది సార్ జనరల్గా అయితే ఒక నైన్టీన్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ అనేది టూ టూ కేసెస్ ఎక్సెప్షన్ కేసెస్ రెండు వేల పద్నాలుగులో కంపేర్ చేసుకోండి అది టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పోయినసారి పది మంది జనసేన వేద్దాను నిలబడే వాళ్ళు ఏడు మంది దాకా టీడీపీ కేసారు కేవలం పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ అన్న స్థాయిలో ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే అది టీడీపీ ఓట్ బ్యాంకింగ్ కోర్గా అసలు ఎవరు ఓట్ బ్యాంకింగ్ అంటే అది కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు గెలిచింది కాబట్టి దాంతో రీసెంట్గా కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ మీకు తూర్పు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గుంటూరు విజయవాడ వరకు టీడీపీకి బాధ ఎబ్బ ఉంటుంది రాయలసీమ సార్ మనకు ఒక ఎంత పర్సెంటేజ్ వచ్చినా కానీ అది ఎక్కువ వైఎస్ఆర్సీపీ బ్యాంక్ ఉంటుంది పైసా ఎక్కువ అవ్వలేదు రాయలసీమ సైడ్ ఇక్కడ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఏ నియోజకవర్గంలో ఉన్నాయో వాటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ అంటే భీమవరం భీమవరం గాజువాక్ సార్ గాజ్వాకులో నేను ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాను గాజ్వాక్ కంప్లీట్ క్లియర్ కట్ మెజారిటీ ఉంటుంది భీమవరంలో ఖచ్చితంగా జనసేన గారికి అడ్వాంటే పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే మంచి పోటీ ఇవ్వగలిగారు అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది వైసీపీ సీట్గా కన్వర్ట్ అయ్యింది ఆయన రావడం వల్ల ఆయన ఆల్రెడీ ఒక రకరకాల కమ్యూనిటీస్లో పెట్టిన మీటింగ్ ఓట్ బ్యాంక్ అని చేసుకునేది ఆస్కారం ఉంది న్యూట్రల్ ఓటర్స్ ఓకే ఆయన మీద వ్యతిరేకత తెలియదు కదా అన్ని నియోజకలు న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ వైసీపీ ఫేవర్ ఉన్నప్పుడు అక్కడ న్యూట్రల్ ఓటర్స్ ఏ సంబంధం లేదు ఓకే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఆయన ఆయన పోటీ చేసిన ఒక పార్టీ హెడ్ ఆయన వైపు మళ్ళీ దానికి అవకాశం ఉంటుంది కరుడుగట్న వైసీపీకి వైసీపీకి కట్టే ఉంటుంది కరుడు టీడీపీకి అలా ఉంటుంది కరుడు గట్టు జనసేన ఉంటుంది ఈ న్యూటర్ లో ఒక సాఫ్ట్ కార్నర్ అనమాట సర్వే లగడపాటి సర్వే సో చాలా మంది సర్వేలు వచ్చారు ఈ మధ్య లాస్ట్ టైం చూసుకుంటే ఇప్పుడు చాలా సర్వేలు కనిపిస్తున్నాయి అవును సో ఇక్కడ సర్వే చేసే వాళ్ళకి ఇప్పుడు కేకే కానివ్వండి లగడపాటి కానివ్వండి వీళ్ళు అంటే ఆ పార్టీల నుంచి మీకు ఏమైనా ఫండ్స్ అంటే ముందే డబ్బులు ఇస్తారా ఈ సర్వే పాలన సర్వే చేయండి ఈ డిస్ట్రిక్ట్ నుంచి సర్వే చేయండి లేకుంటే సీఎం అట్లా అంత స్థాయి నాది కాదు సార్ మా వాళ్ళు అగడపాటికి అది స్థాయి ఉంటుంది కానీ తీసుకోవడం తప్పని కదా సార్ మా అట్లానే కాదు మనం సర్వే చేస్తాను అనుకోండి ఇప్పుడు నేను మీ ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు కలిసాను మీ ఇద్దరు ముగ్గురు కలిసి చేయించుకుంటాం సర్వే చేయించమని ముగ్గురు మమ్మల్ని గెలవడానికి నాకు రిపోర్ట్ ఇవ్వు అని సర్వే అనుకోండి వేస్ట్ కదా సార్ వాళ్ళు అంటే ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు నాకు ఎవరిని గెల గెలవాలని నేను పదం కాదు ఎక్కడెక్కడ వీక్గాను ఏ విలేజ్లు వీక్గాను విలేజ్ వైజ్ రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన నియోజకలు అంటే ఇక్కడ పార్టీ వైజ్గా అంటే మిమ్మల్ని రిపోర్టింగ్ సర్వే చేయమంటారా సార్ మనం ఎట్లా అంటే సార్ ఫస్ట్లో మామూలుగా ఒక నియోజకవర్గాలు సర్వే చేసి సేల్ చేయడం స్టార్ట్ చేసాం తర్వాత ఒక జిల్లా మనమే పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసాం ఆ జిల్లా పెట్టుబడి పెట్టిన తర్వాత మనం అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు మన వాళ్ళు వైసీపీకి ఎమ్మెల్యే జనసేన యాస్పిరెంట్ అండి వన్ ఇయర్ బ్యాక్ సంగతి చెప్తున్నాను సో వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వే అంత రిపోర్ట్ చెప్పి అనుకోండి అప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే సరే మన ఖర్చులు ఎంత లెక్కేసుకొని సరే ఇంత అమౌంట్ సార్ అనుకున్నా ఏదో ఒకటి సేల్ అవుతుందని చెప్పి టీడీపీ వాళ్ళకి వైసీపీ స్టార్ట్ చేసాం తర్వాత ఇదే బాగుంది రాజధాని మనం వాళ్ళ దగ్గర సార్ మీరు మీరు సర్వే చేయించుకోండి అడ్వాన్స్ ఇవ్వండి అండం కంటే కూడా మనం పెట్టుబడి పెట్టుకుందాం ఈ ఈ పది నియోజకర్గాలు పదిహేను నిజంగా కంప్లీట్ చేద్దాం అప్పుడు తర్వాత సేల్ చేద్దాం సేల్ చేయడం మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాసారి మీరు మీకు రెండు విలేజ్లు చెప్పండి అక్కడ ఎలా ఉంది చెప్తాను మీకు నచ్చితే రిపోర్ట్ తీసుకుంటారని సో అలా చెప్పడం జరుగుద్ది అప్పుడు మనం వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరుగుద్ది ఓకే వాళ్ళని ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం అంటే ఓవరాల్గా ఫైనల్గా నూట పదిహేను నియోజకవర్గాలు ఇలా కంప్లీట్ చేసాం లాస్ట్ ఒక ఒక యాభై నియోజకవర్గాలు మటుకు యాభై యాభై నియోజకవర్గాలు ఇంకా విలేజ్ వైజ్ రిపోర్ట్ చేయలేదు అనమాట మండల స్థాయిలో చేసాం విలేజ్ అంటే ఈచ్ అండ్ ఎవరి విలేజ్ ప్రతి విలేజ్ మండల స్థాయిలో విలేజ్ కవర్ చేస్తాం కానీ మండల వైజ్ జనరల్గా తీసుకుంటే వెళ్ళిపోవడం వేరు మీకు విలేజ్ వైజ్ ఎమ్మెల్యేకి ఇవ్వడానికి వేరు ఈ రిపోర్ట్ ఎందుకు మనకు వస్తుందంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు పడతారు పోటా పోటీ ఎంత ఉపయోగపడుతుంది విలేజ్ వైజ్ రిపోర్ట్ ఏంటంటే ఎమ్మెల్యేకి ఉపయోగపడుతుంది అంతే అంటే ఆయన ఎక్కడ ఈ విలేజ్ వీక్ ఉన్నాం వీక్కున్నాం పైసలు ఎక్కడికి మన పెంచొచ్చింది కదా మన పార్టీకి ఈ పార్టీ తగ్గింది ఎందుకు అక్కడ ఎవరు కాండెట్ మనం వదులుకున్నాం లేదా ఎవరు కాండిడేట్ మనం లోపల తీసుకురావాలి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ మిగతా ఈ తక్కువ శాంపుల్స్ వెయ్యి శాంపుల్స్ లోపల తీసిన మటుకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు నెంబర్ చెప్పేదాన్ని టోటల్ నెంబర్ చెప్పేదానికి ఉపయోగపడుతుంది నేను నూట పదిహేను చేశాను నూట డెబ్బై చేయలేదంటే అసలు పిల్లవరు కదా సార్ మొత్తం వన్ వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు ఏ నెంబర్ చెప్తావు అనే దాని మీద ఆధారపడుతుంది అందుకని ఆ మిగతాయి కూడా కంప్లీట్ చేశాం లాస్ట్ వన్ మంత్లో సో కంప్లీట్గా ఇప్పుడు మీరు చేసిన సర్వేలో ఓవరాల్గా మొత్తం ఎన్ని సీట్లు ఎన్ని సీట్లలో వైసీపీకి ఎన్ని అనుకుంటున్నారు సో ఇక్కడ జనసేనకి ఎన్ని ఓవరాల్గా ఫైనల్ ఫైనల్గా వైసీపీకి వన్ థర్టీ ఆర్ మైనస్ ఫైవ్ అని చెప్పాను సార్ మనం అంటే మినిమం వన్ ట్వంటీ ఫైవ్ మాక్సిమం వన్ థర్టీ ఫైవ్ అంటే మా నెంబర్ కూడా చెప్పాలి కాబట్టి వన్ థర్టీ ఇది తగ్గచ్చు ఐదు సీట్లు పెరగచ్చు ఒక ఐదు సీట్లు వైసీపీకి వచ్చేసి ఇది సార్ టీడీపీకి వచ్చేసి థర్టీ ఆర్ మైనస్ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ రావచ్చు వర్స్ట్ కేసు ఉంటే కొంచెం ప్రభావితం చూపించి ఏడ్జిల్లో ఉన్నాయి గెలుచుకుంటే థర్టీ ఫైవ్ దాకా కలవచ్చు అదే జనసేనకి టెన్ ఆర్ మైనస్ త్రీ అంటే మినిమం ఏడు రావచ్చు మాక్సిమం పదమూడు రావచ్చు అంటే పది రావచ్చు ఏడు నుంచి పదమూడు మధ్యలో ఇది సార్ ఓవరాల్ నూట డెబ్బై ఐదు పరిస్థితి అంటే ఇంకొకటి నెక్స్ట్ అంటే రిజల్ట్స్ అంటే నెక్స్ట్ అనౌన్స్ చేసే ముందు అంటే ఒక రోజు ముందు కూడా ఇక్కడ ఇప్పుడు తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం ఎంపీ సర్పంచ్ ఓట్లతో చూసుకుంటే ఏంటంటే ఆప ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పుడు జనసేన క్యాండిడేట్స్ కానీ జనసేన క్యాండిడేట్స్ వచ్చి టీడీపీలో కలవడం సో సీట్లు పెరగడం సో అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి ఛాన్సెస్ ఏమీ వస్తుంది అట్లా ఏమి లేదు క్లియర్ కట్ గా ఉంది అసలు ఒక్క ఒక్క ఎమ్మెల్యే గుర్తు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఏ పార్టీకి వీళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉండదు మళ్ళీ అదే మిస్టేక్స్ కానీ జగన్ చేశారు అనుకోండి ఇప్పుడు అదే మిస్టేక్స్ కదా ఇప్పుడు మన మా ఎమ్మెల్యేని మీరు ఎలక్షన్స్ పెట్టకుండా మీ పార్టీలో తీసుకున్నారు ఇరవై మంది చిల్లర ఎమ్మెల్యేస్ తీసుకున్నారు సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తే మళ్ళీ సేమ్ మీరు అదే పందాలు వెళ్ళిపోద్ది వద్ది ఓల్డ్ వైన్ విత్ న్యూ వాటిల్ అన్నట్టు ఉంటుంది అన్నమాట సో గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా లేదు అసలు సమస్య లేదు సార్ మామూలుగా తక్కువ సీట్లతో మీరు చెప్పేది అంటే ఒక ఎనభై సీట్లు టీడీపీకి వచ్చి ఒక ఎనిమిది సీట్లు జనసేనకి వస్తే ఎనభై ఎనిమిది సీట్లతో గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఫామ్ చేసే ఆప్షన్ అయితే అప్పుడు లేదు అట్లా అట్లా ఛాన్స్ ఉండదు కమింగ్ టు ఈస్ట్ వెస్ట్ సో ఒకసారి నియోజకవర్గాల లోపలికి వెళ్దాము సో ఆ నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత షాక్ ఓట్ బ్యాంకింగ్ ఉంది సో ఎవరు ఎవరు గెలుస్తారన్న అంటే ఎక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంది అనేది మీకు తెలిసింది కాబట్టి కొత్తపేట సార్ వర్స్ వన్ బై అని చెప్పుకుంటూ ఉంటాను కొత్తపేట జనసేన బాగుంటుంది సార్ మండపేట టీడీపీ బాగుంటుంది ముమ్మిడివరం తక్కువ జనసేన వైసీపీకి మెజారిటీ ఉంటుంది గన్ పీ గన్నవరం జనసేన వర్సెస్ వైసీపీ ఎక్కువ ఉంటుంది రామచంద్రాపురం టీడీపీ బాగుంటుంది అంటే అక్కడ వైసీపీ కూడా పోటీ ఇస్తుంది కాదట్లేదు కానీ రాజోలు ఎస్సీ మటుకు జనసేన బాగుంటుంది రామచంద్ర రంపచోడవరం మటుకు వైసీపీకి మంచి భారీ మెజార్టీ వస్తుంది సార్ జగ్గంపేట జనసేన మంచి పోటీ ఇచ్చింది జనసేన వర్సెస్ వైసీపీ జరిగి ఉండొచ్చు కాకినాడ సిటీ మంచి మెజారిటీ ఉంటుంది వైసీపీకి కాకినాడ రూరల్ కూడా వైసీపీకి మంచి మెజారిటీ ఉంది సార్ పెద్దాపురం జనసేన వర్సెస్ వైసీపీ టీడీపీ కూడా పోటీ ఇచ్చి ఉంటుంది జనసేనకి ఎక్కువ ఫెచ్చింగ్ అవకాశం ఉంది పిఠాపురం జనసేనకు బాగుంటుంది సార్ ప్రతిపాడు వైసీపీ తక్కువ మెజార్టీ అయినా వైసీపీకి బాగుంటుంది తుని అనపర్తి మటుకు మంచి మెజార్టీతో గెలుస్తుంది సార్ వైసీపీ రాజమండ్రి సిటీ తక్కువ మెజారిటీతో వైసీపీకి అవకాశం ఉంది రాజమండ్రి రూరల్ జనసేనకి బాగుంటుందండి రాజానగరం మటుకు టీడీపీ పోటీ చేస్తుంది బాగా ఇక్కడ ఎవరికి ఎన్ని స్థానాలు చెప్పుకోవచ్చు మనం అంటే మీకు ఈస్ట్ గోదావరి ఒకటే చూసుకుంటారు సార్ మీకు ఐదు స్థానాల్లో ఎక్కువ మెజారిటీతో కలుస్తుంది సార్ అవుట్ ఆఫ్ నైటీన్యూజ్ జరిగేలా వైసీపీ ఎక్కువ మెజార్టీలో పంతొమ్మిది స్థానాలు ఉంటాయి మీకు అవుట్ ఆఫ్ నైన్టీన్లో ఐదు స్థానం ఐదు ఐదు మటుకు ఎక్కువ మెజారిటీ ఉంటుంది నాలుగు మటుకు తక్కువ మెజారిటీ ఉంటుంది అంటే తొమ్మిది స్థానాలు క్లియర్ కట్గా పంతొమ్మిది నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాలు క్లియర్ కట్గా వైసీపీ గెలుస్తుంది మిగతా కూడా వైసీపీ పోటీ పట్టలేదు కదా పోటీ ఉంది కానీ మూడు స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది ఆరు స్థానాల్లో జనసేన బలంగా ఉంది సార్ ఇంకొక స్థానాల్లో జనసేన టీడీపీ మూడు స్థానాలు వచ్చేసి మండపేట రామచంద్రాపురం రాజానగరం ఈ మూడు స్థానాలు సార్ జనసేన జనసేన ఈ స్థానాలు చెప్పాను కదా సార్ ఓవరాల్గా కొత్తపేట పీ గన్నవరం రాజోలు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం రాజమండ్రి రూరర్ వీటిలో మటుకు జనసేన ఖచ్చితంగా మంచి ప్రభావం ఓటు బ్యాంక్ ఉంటుంది సార్ వీటిలో మీరు రాసుకొని కావాలంటే ఓడిపోయిన ఒకలా కంపల్సరీ జస్ట్ ఎడ్జుల్లోనే ఉంటుంది ఐ రిపీట్ కొత్తపేట పీ గన్నవరం రాజోలు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం రాజమండ్రి రూరల్ ఈ స్థానాలు సార్ వైసీ జనసేన బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ సర్వే రిపోర్ట్ ప్రకారంగా చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఎవరు గెలుపు ఓటమి అనేది సో మీ సర్వే రిపోర్ట్స్ అయితే సరే చూద్దాం నెక్స్ట్ రెండు రోజులలో మరి మీరు సర్వే లగడపాటి గారి సర్వే మిగతా సర్వేలు సో ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అసలు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది సో రెండు రోజుల్లో వేచి చూడాల్సిందే మరో రెండు రెండు రోజుల్లో మళ్ళీ మన కేకే సర్వతో మళ్ళీ మేము మన ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి